తెలంగాణలో పూర్వ వైభవం కోసం ప్రయత్నిస్తున్న తెలుగుదేశం పార్టీ రానున్న ఎన్నికల్లో మహాకూటమితో కలిసి సత్తా చాటాలని భావిస్తోంది. ఇందుకోసం పార్టీ అధినేత ప్రత్యేక వ్యూహాన్ని అమలు చేస్తున్నారు. తాను ప్రచారానికి దూరంగా ఉన్నా శ్రేణుల్లో నిరుత్సాహం ఆవహించకుండా బాలయ్యను రంగంలోకి దింపుతున్నారు. సోమవారం ఖమ్మం జిల్లాలో విస్తృతంగా పర్యటించనున్న బాలకృష్ణ టీడీపీ శ్రేణులకు కొత్త బూస్ట్ ఇవ్వనున్నారు. తెలంగాణలో త్వరలో జరగనున్న ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ మహాకూటమితో కలిసి బరిలో దిగనుంది. పరిస్థితుల దృష్ట్యా పొత్తులు పెట్టుకున్నా పార్టీకి పూర్వ వైభవం తేవాలన్నది అధినేత చంద్రబాబు ఆలోచన. ఇటీవలే హైదరాబాద్ లో కార్యకర్తలతో సమావేశమైన చంద్రబాబు ఎన్నికల వ్యూహాలపై దిశానిర్దేశం చేశారు. అయితే కొన్ని అనివార్య పరిస్థితుల మేరకు తాను ప్రచారానికి రాలేకపోయినా నిరంతరం టచ్ లో ఉంటానని భరోసా ఇచ్చారు. తన గైర్హాజరులో కార్యకర్తల్లో నిరుత్సాహం ఆవహించకుండా తగు జాగ్రత్తలు పడుతున్నారు. పార్టీ క్యాడర్లో జోష్ నింపేందుకు నటసింహం హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణను రంగంలోకి దింపుతున్నారు. బాలకృష్ణ టూర్ కు సంబంధించి మరింత సమాచారం మా స్పెషల్ కరెస్పాండెంట్ ప్రసేన్ లైవ్ లో అందిస్తారు. ప్రసేన్, బాలకృష్ణ పర్యటనలు ఖమ్మంలో ఎక్కడెక్కడ జరగనున్నాయి, అలాగే తెలంగాణలో పూర్వ వైభవం తీసుకురావడానికి ఎలాంటి ప్రయత్నాలు చేయనున్నారు? ఖమ్మం అదేవిధంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో కూడా ఆయన వాళ్ళు పర్యటించనున్నారు. ప్రధానంగా నాలుగు చోట్ల విగ్రహాలను ఆవిష్కరించి బైక్ ర్యాలీలో పాల్గొని సత్తుపల్లిలో ఒక బహిరంగ సభలో ఆయన పాల్గొంటారు. అంటే ఇక్కడ దెందుకూరు, నారాయణపురం, ఆళ్లపాడు, సత్తుపల్లిలో నాలుగు విగ్రహాలను ఆవిష్కరిస్తారు. అక్కడే సత్తుపల్లిలో సాయంత్రం 5 గంటలకు జరిగే బహిరంగ సభలో ఆయన ప్రసంగిస్తారు. ఈ మధ్యలో ఉన్నటువంటి ఈ దారిలో ఉన్నటువంటి అంటే దెందుకూరు నుంచి తీసుకుని సత్తుపల్లి వరకు చూసుకుంటే అక్కడ వరకు ఉన్న దారిలో ఉన్నటువంటి అన్ని ఎన్టీఆర్ విగ్రహాలకు ఆయన పూలమాలలు వేసి అవి ఇచ్చేస్తారు. ఈ నేపథ్యంలో ఇది నిజం చెప్పాలంటే ఇది ఒక మహాకూటమి ఏర్పడబోతున్న సందర్భంలో సండ్ర వెంకట వీరయ్య అక్కడ టీడీపీ అభ్యర్థిగా సత్తుపల్లిలో పోటీ చేస్తున్న సందర్భంలో బాలకృష్ణ రావడం అనేది దీనికి ఒక రాజకీయ ప్రాధాన్యత కూడా ఉంది. అంటే ఇక్కడ చంద్రబాబు నాయుడు పర్యటన చేయకుండా అంటే తను ప్రచారం చేయను అని ప్రకటించిన నేపథ్యంలో తనకు బదులుగా బాలకృష్ణ రంగంలోకి దించుతారా, బాలకృష్ణే ఇప్పుడు ప్రచారం చూసుకుంటారా అనే ఒక చర్చ కూడా జరుగుతుంది. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు చూసుకుంటే మాత్రం ఈ తెలుగుదేశానికి అంటే ఈ బెల్ట్లో ఇప్పుడు ఈ దెందుకూరు మొదలుకొని అంటే మదిరి నియోజకవర్గం నుంచి మొదలుకొని సత్తుపల్లి వరకు చూసుకుంటే ఈ బెల్ట్లో కొంతమేరకి ఇటు టీడీపీకి ఒక పూర్వ వైభవం వచ్చినట్టు కనబడుతుంది. ఇప్పుడు మనం ఎక్కడైతే విగ్రహం ఆవిష్కరిస్తున్నారో ఆ విగ్రహం ఆవిష్కరిస్తున్న స్థలంలో మనం దెందుకూరులో మనం ఉన్నాము. దాదాపు ఇప్పుడు విజువల్లో చూడొచ్చు విగ్రహం ఏదైతే ఉందో ఆ విగ్రహాన్నే చాలా కాలంగా అది పెండింగ్ లో ఉంచారు. విగ్రహాన్ని ఆవిష్కరించడం ఇవాళ బాలకృష్ణ వస్తున్న సందర్భంగా దీన్ని ఆవిష్కరించడం జరుగుతుంది. అదేవిధంగా నారాయణపురం, ఆళ్లపాడు విగ్రహాలు కూడా అంతే, సత్తుపల్లిలో కూడా అదే పరిస్థితి. మొత్తం మీద చూసుకుంటే మాత్రం ఇక్కడ ఇంతకాలం కొంత స్తబ్దుగా ఉన్నటువంటి టీడీపీ ఇవాళ జెండాలన్నీ కనపడడం, కొంచెం టీడీపీ వాతావరణం అంతా కనపడడం ఉంది. దీనికి సంబంధించి మనకి ఇక్కడ కొంతమంది టీడీపీ నాయకులు, కార్యకర్తలు ఉన్నారు. చెప్పండి, అంటే మీరు ఇవాళ కొంచెం టీడీపీకి ఒక పూర్వ వైభవం వచ్చినట్టుగా కనపడుతుంది, అంటే మీరంతా ఎట్లా ఫీల్ అవుతున్నారు? ఈ రోజే కాదు, ఖమ్మం జిల్లాలో తెలుగుదేశం పార్టీ మొదటి నుంచి బలంగానే ఉంది. ఒక సభ్యత్వంలోనే కాదు, కార్యకర్తలు కానీ నాయకులు పోతే ఒకళ్ళిద్దరు పోవచ్చు, కార్యకర్తలు ఎప్పుడూ ఈ ఉత్సాహం ఎప్పుడూ ఉంది. అనేక సంవత్సరాలుగా ఆ రోజు మానాడు నుంచి నందమూరి తారక రామారావు గారు మొట్టమొదటి మీటింగు ఎన్నికల ముందు ఎలా ఈ ఖమ్మం జిల్లా ఎంచుకున్నాడో ఈరోజు నందమూరి బాలకృష్ణ గారు, హిందూపురం ఎమ్మెల్యే గారు ఖమ్మం జిల్లా పర్యటన ఎంచుకోవడం వల్ల మాకు ఒక శుభ సంకేతంగా భావించుకున్నాం. దీన్ని ఆసరాగా చేసుకొని మేము ఈ జిల్లాలో 10 సీట్లు మహాకూటమి తరపున గెలవడానికి ఇది ఒక మంచి అవకాశంగా మలుచుకుంటాం. ఇది మాకు ఖచ్చితంగా రేపు గెలవబోయే దానికి మాకు ఇది ఒక శుభ సంకేతం. ఈరోజు నందమూరి బాలకృష్ణ గారి పర్యటనకి శ్రేణులు ఇంత ఉత్సాహంగా రావడం మేము చాలా సంతోషంగా ఉన్నాం. చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నాం. తెలుగుదేశం పార్టీ పూర్వ వైభవం మళ్ళీ ఖమ్మం జిల్లా నుంచి ఇక్కడ నుంచే స్టార్ట్ అవుతుందని తెలియజేయడానికి మేమందరం ఇక్కడ ఉత్సాహంగా వచ్చిన ఈ కార్యకర్తలే మీరు నిదర్శనం. ఈ కార్యకర్తలు ఇక్కడ క్యాడర్కి లీడర్ లేకపోవచ్చు, కానీ తెలుగుదేశం పార్టీకి బలమైన క్యాడర్ ఉంది, బలమైన పట్టు ఉంది. ఇక్కడ ఇంతమంది పడి మొత్తం రాత్రి 2 వరకైనా సరే పడిగాపులు కాసుకుంటానికి రెడీగా ఉండి సత్తుపల్లి వరకు ఇక్కడ ఈ ర్యాలీని విజయవంతం చేయాలని కోరుకుంటున్నాం. ఈ కార్యక్రమానికి వేలాదిగా తరలి వస్తున్నారు, ఎక్కడెక్కడ కూడా ప్రజలు తండోపతండాలుగా తరలి వస్తున్నారు. మీరు చూస్తున్నారు ఇప్పుడు తెలుగుదేశం పార్టీ లేదన్న వారికి ఇది నిదర్శనం. ఎక్కడ చూసినా రోడ్ల నిండా కూడా తెలుగుదేశం కార్యకర్తలు స్వచ్ఛందంగా తరలి వస్తున్నారు, వేలాదిగా
బైకులు వేసుకొని సైకిళ్ళ మీద కూడా పెద్దవాళ్ళు కూడా సైకిల్ వేసి కట్టుకొని కూడా మీరు వస్తున్నారు, జెండాలు కట్టుకొని మీరు చూస్తున్నారు. ఇది మీకు ఖమ్మం జిల్లాలో 10 సీట్లు గెలవడానికి ఇది నిదర్శనం. అది ఇక్కడ పరిస్థితి. అంటే ప్రస్తుతానికైతే బాలకృష్ణ కృష్ణ ఖమ్మం జిల్లా సరిహద్దులో ఉండే రాయపట్నం చేరుకున్నారు ఆల్రెడీ. అక్కడ ఆయన అంబేద్కర్ విగ్రహానికి, ఎంటర్ విగ్రహానికి పూలమాలలు వేశారు. వేసి ఇప్పుడు ఇంకొక 10 నిమిషాల్లో ఇక్కడికి చేరుకుంటారు. ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి విగ్రహాన్ని ఆవిష్కరిస్తారు. అయితే ఇప్పుడు ఇంతకాలం టీడీపీ అసలు ఖమ్మం జిల్లాలో లేదు, టీడీపీ పూర్తిగా వెళ్ళిపోయింది. అంటే తుమ్మలనాయసరావు ఎప్పుడైతే టీఆర్ఎస్లోకి వెళ్ళాడో అప్పుడే వెళ్ళిపోయింది అంటున్న వాళ్లకు ఇవాళ కనబడుతున్న టీడీపీలో ఉత్సాహం కావచ్చు, టీడీపీ జెండాలు కావచ్చు, ర్యాలీలు కావచ్చు. అంటే ఇవాళ ర్యాలీలను కూడా పార్టీ ప్లాన్ చేసింది. అటు తల్లాడులోనూ ఇక్కడ మధిరలో కూడా ర్యాలీలు, బైక్ ర్యాలీలు ప్లాన్ చేశారు. ఇవన్నీ చూస్తుంటే స్పష్టంగా ఖచ్చితంగా టీడీపీ ఇంకా ఉంది, టీడీపీ ఇంకా బతికే ఉంది అనేది రుజువవుతోందని కార్యకర్తలు చెప్తున్నారు. ఓవర్ టు స్టూడియో. రైట్, థ్యాంక్ యూ ప్రసేన్. బాలకృష్ణ పర్యటన ఎంతో ఉత్సాహభరితంగా సాగుతోంది. ఖమ్మం జిల్లాలో పర్యటిస్తున్నారు బాలకృష్ణ, అక్కడికి చేరుకున్నారు. మరి కాసేపట్లో ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి అక్కడ కార్యకర్తలు శ్రేణుల్లో ఉత్సాహాన్ని నింపనున్నారు. విజువల్స్ లో చూస్తున్నాము మనం బాలకృష్ణ, అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి కార్యక్రమాన్ని ప్రారంభించినట్టుగా చూస్తూ ఉన్నాము. కార్యకర్తలు బాలకృష్ణను చూసేందుకు అభిమానులు భారీ ఎత్తున తరలి వచ్చినట్లుగా విజువల్స్ లో చూస్తున్నాము.